రామ్, ఆ ఎలా ఉన్నావురా? ప్రయాణం ఎలా జరిగింది? చాలా సేపు నేను జరుగుతూనే ఉంది. ఎలా ఉందిరా? ఎవరిది? నేను సుకన్యని. సుక్కు, నువ్వమ్మా? ఆఫ్టర్ ఆల్, 2000కి ఎంత టార్చర్ పెట్టావే. ఇప్పుడు సార్ రేంజ్ ఏంటి తెలుసా? తెల్లాలి మన లగేజ్ మస్తే బెంచ్ గారు మనల్ని మోస్తుంది. ఎక్కువ ఎక్కువ ఇందిరా, ఇండియా గారు చెప్తాను. ఏంటి సైలెంట్ అయిపోయావు? రై రమ్య, ఎక్కడ కాల్తున్నట్టుంది? హైదరాబాద్ ఉన్నప్పుడు వద్దు వద్దు అన్న అర్థమైన చోట్ల నిలిపేవాడు కదరా, ఇప్పుడు ప్యారిస్ మాత్రం ఒక్కడే సింగిల్ వెళ్ళిపోతావా? కడుపు మండుతుందా ఇక్కడ? రే 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 రే, జీవితంలో కొంతమంది చూసి ఈర్ష పడకూడదురా. స్టైల్లో రజనీ, క్రికెట్ లో సచిన్, మ్యూజిక్ లో రెహమాను, మన ఇంటికి నేను. నాకే పంచడేలా కొడుతున్నాడు అత్త. ఏయ్ రామా, ఇలా లేవు. ఏ రామ్, ఎలా ఉన్నావు? లోపలికిలండి. చెప్పు. అదృష్టం అని అనకాల కుక్క పిల్ల దొరుకుతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, పాస్పోర్ట్ ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ. కీప్ ద చేంజ్. ఎక్కడ ఉన్నాను? కుక్క పిల్ల. యూనో పాపి? పాపినా? రే రే రే, పాపిన అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు వచ్చేటప్పుడు హలో పట్రా, మర్చిపోకే. సరే, కానీ నువ్వేంట్రా రమేష్ గారిని వదిలేసి వెళ్ళిపోయావు? ఎప్పుడు ఇద్దరు కలిసి? అమ్మా ఫోన్. ఇదిగోండి బాబు గారు. రే డాడీ, ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? వైన్ ఫ్యాక్టరీ ముందు. డాడీ, నాకు వైన్ అంటే ఇష్టం, అందుకని వైన్ ఫ్యాక్టరీ అయినా. టూ మచ్ డాడీ. ఒక్కసారి వినక తిరిగి చూడు, నిన్ను తీసుకొచ్చిన కారు వెళ్ళిపోయి ఉంటుంది. నీ పాస్పోర్ట్ కూడా తీసేసుకుని ఉంటారే. ఒరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ రోజు నుండి నువ్వు ఆ వైన్ ఫ్యాక్టరీలో ఒక్క కూలీవి. నువ్వు తినే తిండి, తాగే నీళ్లు అన్ని నువ్వే సంపాదించుకోవాలి. ఆఖరికి నువ్వు ఇండియాకి తిరిగి రావాలంటే అయ్యే ఖర్చు కూడా నువ్వే కష్టపడి సంపాదించుకోవాలి. అంటే గాడిద చాకరీ చేయాలన్నమాట. అప్పుడు నీకు లైఫ్ అంటే ఏంటో తెలిసి వస్తుంది. అక్కడే నుండి తప్పించుకోవడం కూడా చాలా కష్టం. అదే ప్యాలెస్ కాదురా ప్రిజన్. అనయ్య, ఏంటిదంతా? స్కెచ్లు, స్కీమ్లు వాడికి కాదు, నాకు కూడా తెలుసు. వాడి బాబు నేను. ఇన్కమ్ ట్యాక్స్ రాయడని నా దగ్గర డబ్బులు కొట్టిస్తాడా? గొడవలు, పోలీస్ స్టేషన్లు, ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారలేదు. అందుకే ఈ స్కెచ్ వేశాను. పడ్డాడు అన్నయ్య. మరి ప్యారిస్ లో బ్రాంచి, ఆ చీటీలు అవన్నీ అంతా నా సెటపే. అన్ని చీటీలో వాడి పేరే రాశాను. మరి వాడు కూడా ఇంకొకటి పంపిస్తా అన్నా? వాడు ఇంకా ఎవరిని తీసుకెళ్తాడు? ఈ గాడిదనే కదా అనుకున్నాను. విడి తప్పించుకున్నాడు. జస్ట్ మిస్. నువ్వు చేసింది చాలా తప్పన్నయ్య. అసలే తల్లి లేని పిల్లాడు. ఈ సెంటిమెంట్ నే వాడు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాడు. వాడికి ఇలా జరగాల్సిందే. అక్కడ వాడి బాస్ మామూలు మనిషి కాదు. వెరీ స్ట్రిక్ట్, డిసిప్లిన్డ్, ఐరన్ మ్యాన్, మై ఫ్రెండ్ పుల్లారెడ్డి. ద్రాక్ష పళ్ళు తొక్కి రసం తీయమంటే 25 కేజీలు పందిరా తింటామంటా? పందిరా తింటామంటా? కిలో కిలో క్యాబేజావా? మొత్తం ఒకేసారి ఆకలిస్తా. నన్ను కూడా తింటా. పర్లేదు, చాలా వేసి వేడి ఉంది అందులో. సార్, వాడి సార్ మీ ఫ్రెండ్ కృష్ణారావు, హైదరాబాద్, అతని కొడుకు. ఓ, నువ్వేనా? చూడటానికి అమ్మాయికుల్లాగా ఉన్నావు, పెద్ద కిలాడి వంటగా. ఇక్కడ తోక జాడించావనుకో, కత్తిరించేస్తాను. ఇక నుంచి నీ సంపాదన మీదే బతకాలి. లేదనుకో, జీవితాంతం నువ్వు ఇక్కడే పడి ఉండాలి. 25 కిలోల ద్రాక్ష దొక్కితే 1 బాటిల్ జ్యూస్ వస్తుంది. 1 బాటిల్కి నీకు 5 రూపాయలు వస్తుంది. నువ్వు 5 రూపాయలు ఇస్తే 1/2 బాటిల్ వాటర్ వస్తుంది. సార్, హైదరాబాద్కి టికెట్ ఎంత సార్? 45,000. 40 అంటే 9,000 బాటిల్స్. 2,25,000 కిలో ద్రాక్ష పొడి తొక్కితే కానీ హైదరాబాద్ వెళ్ళేనా? వీళ్ళు కూడా నీతో తీసుకెళ్ళు. పుల్లారెడ్డి మీ నాన్నకి ఫ్రెండా? అంటే మీ నాన్నకి ఫ్రెండా? అవును, వాడి నాన్న కూడా ఫ్రెండే. ఏమిటి, దీన్ని ఒక బిజినెస్ కింద నడుపుతున్నారా? కాదు, రిచ్ ఫాదర్స్ డబ్బుతో కొడుకులు రిచ్ పోతే. అంటే మీరు రిచ్? యా. మీరెలా రిచ్ పోయారు? వైజాగ్లో నన్ను అందరూ రూమ్లో రాజా అని పిలిచేవారు. ఎట్లాంటి ఫిగర్ అయినా సరే మన్ని చూస్తే ఫ్లాటే. 100 వికెట్లు పడిపోయాయి,
అది తట్టుకోలేక మా నాన్న నన్ను అంతరిచ్చయ్యుండి 25 కిలోలు ద్రాక్ష పళ్ళు మెక్కావంటే ఎక్కడో కొడుతుంది గురు కదా. గుడ్ మార్నింగ్ అన్స్ యువర్ మమ్మీ, కాఫీ ప్లీజ్. అదేంటి కార్ని మమ్మీ అని పిలిచి కాఫీ వేస్తున్నాడు? పొలారెడ్డి అమ్మ అన్సీయమ్మ గారు ఈ కార్లోనే సడన్ గా చచ్చిపోయింది, అందుకే అతనికి ఈ కార్ అంటే సెంటిమెంట్. సచ్చిపోయిన సెంటిమెంట్ బతుకున్నాలి పనిష్మెంటా? ఇటు కాఫీయే కాదు, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, పండలకి పబ్బాలకి ముందు కూడా వస్తుంది. ఓ ఫ్రెండ్, న్యూ అడ్మిషనా? రండి రండి ఫ్రెండ్, రండి. ఏంటి వీడి పెద్ద రిచ్ ఫ్యామిలీ అని చెప్పాడా? నమ్మద్దు, వీళ్ళంతా నా చెంచగాళ్ళు. మా నాన్న సరదాగా టూర్కి వెళ్ళండ్రా అని వీళ్ళకో టికెట్లు బుక్ చేశాడు, అప్పుడే నా డౌట్ వచ్చింది. కానీ వీళ్ళే వెళ్ళలేదు యాదవలో, ప్యారిస్ ని ఫ్రీగా చూసేద్దామని నా ఫ్రీడమ్ ఇలా తొక్కేశారు. ఆఫీసర్ ఏంట్రా, సాయంత్రంలోగా 60 బాటిల్స్ తొక్కితేనే మనకు ఫుడ్. తొక్కండి రా, తొక్కండి. ఈ ప్యారిస్ నా ప్రాణానికి వచ్చింది కదా. బాబు ఇది వైన్ కాదు, మా బ్లడ్. స్టార్ట్ మ్యూజిక్. స్వామి, వాడు వెళ్ళిన దగ్గర నుంచి ఇల్లు ఇల్లులా లేదు. నువ్వు ఆపో, ఇప్పుడే కొంప ప్రశాంతంగా ఉంది. ఎంతో ప్లాన్ చేసి వాడిని అక్కడికి పంపాను, కష్టపడదు కానీ తెలియదు. ఏం నానా? కృష్ణ, పంపించానని నువ్వు అనుకుంటున్నావు? వీడి జాతకంలో ఎన్నో విచిత్రాలు జరుగుతాయి, అంతా మంచికే. మమ్మీ, మా మమ్మీ ఎక్కడ్రా? బాబోయ్, మళ్ళీ అదే ఫ్యాక్టరీ కనపడుతుందండి. ఏంటిది సూసైడ్ కేసా? అవునండి, మీతోనే మాట్లాడుతున్నాను. ప్యారిస్ లో పిచ్చికి తిరుగుతున్నట్టుందా? అనుజయ్ గారు, అనుజయ్ గారు, అయ్యో. తప్పించుకోవాలని చూస్తా ఉంటారా? లేకరా, ఏంటి చూస్తున్నావు? అంతా నీవలే, దూకు దూకు, జంప్ చేస్తావు. ఎవరితో మాట్లాడుతున్నాడు వీడు? దూకుండా కనపడితే చచ్చావా? ఎవరితో మాట్లాడుతున్నావురా? ఏది Hey! Get out! Hey!
ఏంటి ఇది మెంటల్ గానే కింద? సార్ అమ్మగారు వస్తున్నారు. ఫ్రెండ్ కొడుకు అని చూస్తున్నాను, లేకపోతే నిన్ను కూడా బస్తాలో కట్టి ఆ రివర్ లో వేసి ఉండేవాడిని. ఇక లోపల రాత్రుల జానీని వదలాల్సిందే. జానీని వదిలేస్తే భయపడాలా? తొక్కల జానీలకి టోనీలకి భయపడడం ఎక్కడ? ఈసారి నేను ఒక్కనే కాదురా, అందరం కలిసి చంపేపోదాం. ఎరా రోమియో, ఛాన్సే లేదు. జానీ అంటే ఏమనుకుంటున్నావు? కుక్కపిల్ల కాదు, పులి. పుల పొద్దున చూసాం కూడా సరిపోయింది, లేకపోతే దెయ్యం అనుకునేవాడిని. దెయ్యం అంటే భయమా సార్ మీకు? వచ్చా. అవును, నువ్వేంటి ఇక్కడ? నలుగురు రౌడీలు నా వెంట పడ్డారు సార్. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వస్తే ఇక్కడ మీరు. ఏం కర్మ సార్ ఇది? ఏ ఇప్పుడు నా కర్మకేమైంది? ఏం సార్ అలా అంటారు? పొద్దున ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే వాట్ హ్యాండ్సమ్ గాయ్ అనుకున్నాను. ఆ కళ్ళు, ఆ స్టైల్, ఆ పర్సనాలిటీ, నేను టోటలీ ఫ్లాట్. నేను నిన్ను ఫస్ట్ చూసినప్పుడు ఇంచుమించు అలాగే ఫీల్ అయ్యాను, కానీ ఇలాగ లూస్ టాకర్ని కాదుగా. కట్టింది అదే ఫ్లాట్ అయ్యావు? ఫ్లాట్ అయ్యాను, టోటలీ ఫ్లాట్ అయ్యాను. కానీ ఆ రౌడీలు మిమ్మల్ని ఒక కుక్క పిల్లలాగా లాక్కెళ్తుంటే తట్టుకోలేకపోయాను సార్. పాపం మీరు భయంతో అరిచి కించుకుంటుంటే చూడలేకపోయాను. ఇక్కడ చూస్తే మీరేదో జైలు. ఏం సార్ ఫాదర్ని మర్యాద లేకుండా అరే ఒరే అంటున్నారు? మరేంటండి, మనిషి అండి అతను. నేను మా ఊళ్ళో కాలేజ్ టాపర్ అండి. ఇది లాస్ట్ సెమిస్టర్ T20 మ్యాచెస్ జరగడం వల్ల సరిగ్గా చదువుకోలేకపోయాను. ఈసారి సెకండ్ ర్యాంక్ వస్తుందని అడ్జిస్తామని ఫ్రాంక్ చెప్పాను. కొన మనిషి నా మీద కొంచెం కూడా జాలి లేకుండా పనిష్మెంట్ అని చెప్పి ఇక్కడ కూలీగా పంపించాడండి. కూలి పని కోసం ఇక్కడ దాకా రావాలా సార్? అక్కడైతే చంపైపోతాను కదా. ప్యారిస్ అన్నాడు, అక్కడ స్లిప్ అయ్యాను, ఇక్కడ బుక్ అయ్యాను. ఫీల్ ఏం చేయాలో మన కథ ఏంటో. లాక్ 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 లాక్. నేను స్పీడ్ చెప్పా, అలా టక్ టక్ చెప్పు. జూట్. నా పేరు శ్రవంతి, మాది నెల్లూరు, మెడిసిన్ ఫైనల్ ఇయర్. ఫేస్బుక్ లో జాన్ వు అనే ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. అతను చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతని ప్రొఫైల్ పిక్ చూసి పడిపోయాను. చాలా ఫన్నీ ఫన్నీ జోక్స్ పంపేవాడు. రోజులు గడిచే కొద్దీ మా పరిచయం ప్రేమగా మారింది. దీని వెనకాల చాలా రొమాన్స్ ఉంది. ప్యారిస్ వచ్చాయి, పెళ్లి చేసుకుందాం అన్నాడు. వచ్చేసాను కానీ. ఏంటి తొక్కేశాడా సార్? మరి ఎందుకు ఆడిపో? జాన్వు, జాన్వు డబ్బేళ్ల మోసలాడు. మరి ప్రొఫైల్ పిక్? గ్రాఫిక్స్. ఏం చేయమంటారు సార్? ప్యారిస్ అనగానే నేను మీలాగే స్లిప్ అయ్యాను. ఏంటి ఎగతాళ? మీరు మాత్రం నన్ను ఎగతాళి చేయొచ్చా? చెప్పా. జాన్వుకి ఏజ్ తో పాటు డబ్బు కూడా బాగా ఉంది. అతను నుంచి తప్పించుకుని వస్తే అతను రౌడీని పంపించాడు. ప్లీజ్ సార్, ఈ ఒక్క రాత్రికి ఇక్కడ ఉంటాను ప్లీజ్. ఏం సార్ ఆ సౌండ్? పులి. పుల సొతవా దా. వాట్ ఎ సిల్లీ బాయ్. మరేం సార్, అది ఒరిజినల్ పులే కాదు. యు నో బ్లూ రేస్? జర్మన్ టెక్నాలజీ. Through the Blu-rays, they create a high-definition image that makes the image look realistic. So? Adipuli kadu. That is? Blu-ray. Which is? German technology. Good boy. ఒరిజినల్ పుల్ కాదా? నీకెలా తెలుసు? యు నో బ్లూరే? యు నో బ్లడీ లిటరేచర్ బ్లూరే.
ఇట్స్ జర్మన్ టెక్నాలజీ. అది పూలి కాదురా, బ్లూరే అంతే. రే, ఏదేమైనా ఇవాళ నైట్ నేను జంప్. మీలో ఎవరికన్నా ఫ్రీడమ్ కావాలంటే నాతో రండి. ఏంట్రా సొల్లు, కబుర్లా పనిచేస్తారా, డ్రమ్ము సైజ్ పెంచారా? తొక్కనే ఎద్దవ టెక్నాలజీతో ప్రొజెక్షన్ లేసి ఒరిజినల్ పూరి అని చెప్పి భయపెడతారా? చెప్తారా మీ పని? బాబు మేము కూడా దీనంతటికి కారణం నువ్వేనా? జర్మన్ టెక్నాలజీ విత్ చీజ్. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. గాట్ మీ. బైకల్ మున్ బైకల్ సర్. ఏంటి సర్ జర్మన్ టెక్నాలజీ బ్లూర్? చిచి సెన్ల తగులుకున్నావు కదా, చూసినప్పటి నుంచి ప్రాబ్లమ్స్ 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 సర్. నేను చంపేస్తా, నేను చంపేస్తా, నేను చంపేస్తా. బయటకెళ్ళు, బయటకెళ్ళు. యాస్ ఇట్ గెట్ అవుట్. దీనికి అంత సింపుల్ ఏం తెలియదుగా, దాని దగ్గరికి వెళ్ళి పిచ్చిది బ్లూరే అంటే దోలు తీరిపోద్ది. శ్రవంతి, 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 కొడుకులెంతది ఏం జానే అంత డల్గా ఉన్నావు? కరెక్ట్ గా పొట్ట మీద నుంచి పడ్డాడు సార్ ఆ బండోడు. పొట్టంత నొప్పిగా ఉందా? సరే సరే, ఓ పెగ్గేసుకో,
చాలు చాలులే, వెళ్ళి పని చూసుకో. బయటికి రారా, నీ పని చెప్తా. తర్వాత ఇదేంటి, భయపడకుండా డిస్కషన్ పెడుతున్నాడు. మనం చంపు చెప్పరా? ఇంకేంటి చెప్పేది? నీకు భయపడారా అంత దూరం పరిగెత్తాను? ఒకటి రెండు మూడు, ఇక చాలు. అసలు ఈ పులికి ఒళ్ళంతా పులిచిపోయింది నన్ను తప్పుడు. అయితే ఒక పంజి, వెళ్ళి నా పాస్పోర్ట్ నాకు తెచ్చి. వాయిస్ మామూలు నావల కాదు, అది పుల్లారెడ్డి లాకర్లో దాచుకున్నాడు. అయితే ఉండరా, ఈ మ్యాటర్ అందరికి చెప్పేస్తా. తమ్ముడు తమ్ముడు, ఇది తెలిసిందంటే పుల్లారెడ్డి నన్ను చంపేస్తాడు. నన్ను అడ్డం పెట్టుకుని ఏజెంట్ బెదిరిస్తున్నాడు. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. ముందు నన్ను ఇక్కడి నుంచి తప్పించు, నా తెప్పలే నేను పడతా. రేపు నీలోకే